వివిధ ప్రాంతాల్లోని ప్రజలను అయోధ్య రామ జన్మభూమి నిధి సమర్పణను భాగస్వామ్యం చేస్తూ మల్కాజ్గిరిలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సమర్పణలో పాల్గొడమే కాకుండా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని కోరుకున్న అందరికీ ధన్యవాదాలని, అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలనేది కరసేవకుల కల నెరవేరిందని, పార్టీలకు అతీతంగా రామ మందిర నిర్మాణానికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నిధి సేకరణ ముగింపు సమయం ముగుస్తున్నా ప్రజలందరూ ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. నేను నమ్ముకున్న నా ధర్మం కోసం, నేను నమ్ముకున్న నా రాముడు కోసం దేనికైనా తెగించి, దేనికైనా సాధించి, దేనికైనా భరించి ఆ కళ సాకారం ఎవరుగా వెరుదిగా చెప్పి ఒక దృఢ సంకల్పం మన పడుతుంది కాబట్టి వాళ్ళ ప్రాణాలకు సైతం దక్కలేకుండా, త్యాగాలకు సైతం విరవకుండా ఇలా సంకల్పం కోసం ఆశ నిలచడం కోసం అందరం కలిసి అందుకే ప్రపంచ దేశాలు అంతా తెలుస్తున్నారు. మరి ఇప్పటికైనా ఇంతమంది ఇన్ని కోట్ల మంది హిందువులు ఇప్పటికైనా రావడం జరుగుతారా జరగరా? మళ్ళీ కొత్తగా నిధి సమర్పణ వాళ్ళు ఇస్తారా అయ్యారా? ఇవాళ సక్సెస్ అన్నారు. చాలా మంది ఇతర దేశానికి ఫోన్ చేస్తా ఉన్నారు. మన యుఎస్ సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్ మాట్లాడాను పక్కన ఇలా యుఎస్ కంటే సంబంధించి ఆస్ట్రేలియా వాళ్ళు, యుఎస్ వాళ్ళు అందరూ చాలా మంది ఒక సమావేశం ఏర్పరిచిపోతే మీ భారతదేశంలో హిందువులు మెజారిటీ ప్రజల రామ మందిర నిర్మాణం కోసం ఇలా నిధి సమర్పణ కార్యక్రమం చేస్తుంటే ఇస్తారా? లేకుంటే ఆర్ఎస్ఎస్ బీఎస్పీలు వాళ్ళే వచ్చి పైసలు ఇచ్చారు, ఇచ్చి అందరు హిందువులు ఇచ్చారు చూపెడతారా? మోడీ గారు ఇచ్చి హిందువులు ఇచ్చారు చూపెడతారా? ఇట్లా అనేక అనుమానాలు వాళ్ళు వస్తుంటే ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతమైనటువంటి హిందూ స్పందన చూసి, హిందువుల స్పందన చూసి, హిందువుల యొక్క సంకల్ప శక్తి చూసి, హిందువుల యొక్క ఐక్యత చూసి, హిందువుల యొక్క భక్తి భావం చూసి, హిందువు యొక్క ఆలోచన చూసి వాళ్ళ ప్రపంచ దేశాలని ఆశ్చర్యపోతాడు. అరే హిందూ 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 హిందూ